హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీసోన్ త్రీ సిక్స్టీ బిగ్ బాస్ సీజన్ ఇన్ ఫైవ్ స్పెషల్ అప్డేట్ వీడియో చూసి కండి ముందు లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీ ఫ్రైడే అయితే ప్రిడిక్షన్ వీడియో ఉంటుంది కదా సండే రోజున ఎవ్వరు ఎలిమినేట్ అవ్వచ్చు అని సో ఈ వారం అయితే నామినేషన్స్లో ఎక్సెప్ట్ కెప్టెన్ రవి అందరూ నామినేషన్స్లోనే ఉన్నారు ఇక ఈ సమయానికంటే ఇది ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తున్నాను సో ఈ సమయం వరకు వీళ్ళకొచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి ఎవరు ఏ ఏ పొజిషన్లో ఉన్నారు అంటే హయ్యెస్ట్ ఓటింగ్తో సన్నీ అయితే దూసుకెళ్తున్నాడు ఇవన్నీ నాగార్జున గారు ఎంత టార్గెట్ చేస్తే సన్నీ ఓటింగ్ అంతకంతకు పెరుగుతోంది ప్రతి వారం ఆయన్ని టార్గెట్ చేయటం అంతకంతకు పెరిగిపోవటం సో ఇలా జరుగుతుందనమాట అంటే జనాలకు ఎప్పుడైనా సరే సింపతి ఈయన ఎవరినైతే టార్గెట్ చేస్తాడో వాళ్ళపైన ఆటోమేటిక్గానే జనాలలో సింపతి అనేది క్రియేట్ అవుతుంది సో అంతే బాగా ఆడుతున్నాడు అబ్బాయి బాగా ఉంటాడు చలాకీ ఉంటాడు ప్రతిదీ టార్గెట్ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అన్నది అందరి మెదళ్ళల్లో వెళ్ళిపోయింది నాగార్జున గారిని మన మొన్న లాస్ట్ వీక్ జరిగిన దానికి వివత్సంగా ట్రోల్ చేయడం కూడా జరిగింది కదా సన్ని ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే బాగా ట్రోల్ అయితే జరిగింది అండ్ ఇంకా అలాగే ఓటింగ్ కూడా బాగా పడుతోంది సన్నికి ఇక సెకండ్ పొజిషన్లో షణ్ముఖ్ ఉన్నాడు థర్డ్ పొజిషన్లో శ్రీరామచంద్ర ఉన్నాడు అండ్ ఫోర్త్ పొజిషన్లో కాజల్ కాజల్కి కూడా మంచి ఓటింగ్ అయితే ఇంప్రూవ్ అయింది ఎందుకంటే లాస్ట్ వీక్ సన్నికి స్టాండ్ తీసుకోవటం అనేది కాజల్కి చాలా ప్లస్ అయింది ఒకవేళ అప్పుడు కానీ ఆ వారం జెస్సి కానీ వెళ్ళిపోయి ఉండకపోతే పాపం కాజల్ వెళ్ళిపోయేది ఈ పాటికి ఇంకా ఫిఫ్త్ పొజిషన్లో మానసు ఉన్నాడు ఈ ఐదు మంది సేఫే అబ్బా ఇంకా మిగిలిన వాళ్ళు డేంజర్ జోన్లో వాళ్ళు ఎవరు అంటే పింకీ సిరి ఇంకా యానిమాస్టర్ సిరి డేంజర్ జోన్లో ఉన్నా సరే పాపని ఎలిమినేట్ చేయరు ఎందుకంటే కంటెంట్ బాగా ఇస్తుంది కదా ఆమెకి లీస్ట్ ఓటింగ్ ఉన్నా సరే ఆమెను మాత్రం బిగ్ బాస్ ఎలిమినేట్ చేసే ఛాన్సే లేదు ఈ వారానికైతే ఇక మిగిలిన ఇద్దరు ఎవరు అంటే యానిమాస్టర్ ఇంకా పింకీ అనమాట పింకీకి కూడా ఓటింగ్ బాగా పెరిగింది తను రియలైజ్ అయ్యింది మొన్న రీసెంట్ ఇప్పుడు లాస్ట్ టూ డేస్ బ్యాక్ సన్నీతో మాట్లాడుతుంది కదా అంటే మానస్ గేమ్ లవ్ అంటే నామినేషన్స్లో సిరి అంది మానస్ గేమ్ కూడా నువ్వే ఆడుతున్నావేమో అని ఇలా ఒకటి సెట్ అయింది కదా అప్పుడు ఆ మాటకి అతని ఆట నేనెందుకు ఆడతాను నా ఆట నేనే ఆడుతు ఆడతానని ఆమెకు చెప్పింది ఆ తర్వాత సన్నీతో అనుకుంటా సన్నీ రవి చెప్పింది ఎవరి ఆట నేను ఆడట్లేను ఇక్కడ నాట నేనే ఆడుతున్నాను నేను ఒక ట్రాన్స్జెండర్ని ఏది వర్కౌట్ కాదు అలా ఎలా అనుకుంటున్నారు వీళ్ళందరూ అనేసి ఆమె అయితే రియలైజ్ అయ్యింది అంటే అదంతా సరదాగా చేసిందా ఏమో అని నాకు అనిపించింది ఆమెకి ఏమైతే ఆమె ఆడుతోంది ఆమెకు కూడా ఓటింగ్ బాగా పెరిగింది ఇక లీస్ట్ యానిమాస్టర్ ఉంది ఇక ఈవెంట్ అయితే దాదా దాదా నువ్వు ఎప్పుడు నామినేషన్స్లోకి వస్తావా నేను ఎప్పుడు పంపించేద్దామా అన్నట్టు బిగ్ బాస్ ఆడియన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అంత రచ్చ చేస్తుంది మాస్టర్ పాపం ఆ కాజల్ని ఎంత ఇరిటేట్ చేసి ఏమంటారు ఇమిటేట్ చేసి ఎంత హ్యూమిలేట్ చేస్తుంది ఆమెని పాపం మానసికంగా చాలా హెట్ చేస్తుంది అంటే ఎవరైనా సరే ఒక్కసారి రెండుసార్లు ఇమిటేట్ చేస్తే కామెడీ చేస్తే నవ్వుతాం కానీ ప్రతిసారి చేస్తే ఊరుకోరు ఎవరైనా సరే కానీ యానిమాస్టర్ అదే చేస్తుంది చండాలంగా ఆమె ఏజ్కి తగినట్టు బిహేవ్ చేస్తే ఉండేదేమో ఇంకో రెండు వారాలు కానీ ఆమంత ఆమె నేను పోత పోత అన్నట్టు అంటే వీళ్ళు ఈమె ఏమనుకుంటుండొచ్చు ఈవే కాదు ఇంకెవరైనా సరే మేము ఎట్లైనా చేస్తే మాకు మేము ఉంటున్నాం హౌస్లో అని అంటే అంటే ఇది కరెక్టే మేము చేస్తున్నదంతా అని అనుకుంటున్నారేమో సో జనాలు ఎక్కువసేపు వెయిట్ చేయరు కదా ఈసారి మాత్రం నామినేషన్స్లోకి వచ్చింది నా ప్రిడిక్షన్ ప్రకారం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ యానిమాస్టరే ఈ వారం అయితే ఎలిమినేట్ అవుతుంది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా కామెంట్ కూడా చేయండి బా లింక్ని అంటే మన ఛానల్ లింక్ని మీ దోస్తులకు పంపించండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బెల్ ఐకాన్ ఉంది కదా అది ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్